ఫ్రెండ్స్ పెద్ద పొట్టేళ్ళు అనేటివి బక్రీద్ తర్వాత చాలా తక్కువ వస్తున్నాయి ఈ రోజు కొద్దిగా ఎక్కువ వచ్చినట్టున్నాయి మన సబ్స్క్రైబర్స్ పిల్లలు కావాలనేసి రావడం వల్ల వాళ్ళ కూడా వెళ్ళాను టైం చూస్తే 8:30 అయింది ఇక్కడ చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది పెద్దగా రాలేదు అక్కడ చూస్తే ఈ రోజు వచ్చినట్టున్నాయి కొద్దిగా ఆ బండ్లో ఒక 4 అక్కడ ఒకటి 5 ఇవి ఒక 3 8 అది అన్నగారి దగ్గర ఒక 2 ఉన్నాయి 10 ఇది ఒకటి 11 అక్కడ ఒక 2 12 ఈ రోజు పర్వాలేదు వచ్చినట్టు ఉన్నాయి కొద్దిగా పొట్టలు వచ్చేటప్పటికి బ్రీడర్స్ అన్నట్టుగా అన్న బాగున్నానన్నయ్య బ్రీడర్స్ వచ్చేటప్పటికి వస్తా ఉన్నాయండి పెద్ద పొట్టెళ్ళు వచ్చే వారం నుంచి ఈ పూర్తి వీడియో అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఈరోజు కుదరలేదండి అంటే బయట నుంచి రైతులు వచ్చారు మన 4 సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళతోటి ఉండి వెతకడం వల్ల సెట్ కాలేదు నమస్తే అన్న ఎలాగున్నారు బాగున్నారా కోతులు వస్తున్నాయి అన్నట్టున్నా ఈరోజు అమ్మేశారా సో చూద్దామండి ఒకసారి ఈరోజు పైన నుంచి పెద్ద చూసుకుంటారు చూస్తున్నారు 30 బట్టలు కొన్నారా చెప్పండి ఇప్పుడు రైతు 100,000 రూపాయలు డబ్బులు కట్టించను 100,000 రూపాయలు డబ్బులు కట్టేస్తాను 4 గంటల సేపు పిల్లలు పెట్టి పెట్టుకుని ఇప్పుడు నాకు పిల్లలు వద్దని సరిగేస్తే ఏం చేయాలా రైతు లేదు ఖర్చు అయిపోయినాయి బ్రోకర్ వచ్చి నాకు 5,000 అడుగుతున్నాడు 10,000లో ఎంత మోసం సంత సంత మోసం కాదు చేసిన వ్యక్తి మోసం రైతులు సపోర్ట్ చేస్తారు 10,000 తగ్గించుకొని మిగతా ఇచ్చేయి అప్పుడు ఆ రైతు ఏం కావాలా మేము ఎట్ట అమ్ముకోవాలా మేము ఎట్ట అమ్ముకోవాలి టైం అయిపోయింది అయిపోయింది కరెక్టే కదా ఎంత మోసం ఇది రైతులకి ఎంత చెడిపోతాం ఇప్పుడు దీంట్లో 10,000 బాడుగు పెట్టి తెచ్చామండి తెచ్చారు కదా మళ్ళా 10,000 రూపాయలు మళ్ళీ బాడుగు చాలా దూరం నుంచే వచ్చారు అయితే కొనేసి ఇటు వదిలేసి పోయారు కొన్నారు పిల్లలు 10 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పిల్లలు తీసుకెళ్ళి వాళ్ళు పోయేటప్పుడు 4 గంటల సేపు వాళ్ళు చేతిలో పెట్టి మళ్ళీ రివర్స్ ఇచ్చినారు మార్కెట్ లో అమ్మేవాళ్ళు ఇండ్ల దగ్గర చెప్తా ఉంటారు కదా మార్కెట్ లో 10,000 అమ్ముడుపోతుంది ఇక్కడ 6,000 అడుగుతున్నారు 7,000 అడుగుతున్నారు అంటే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి సో ఇవి కూడా అర్థం చేసుకోవాలా అందరు దీంట్లో వచ్చి కమిషన్ నడుపుతున్న బ్రోకర్ నాకు 2,000 3,000 వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఆయనకేం ప్రకృతి తప్ప రైతు తప్ప కొన్నవాడు తప్ప సో పెద్ద పొట్టెలు చాలా వచ్చేస్తున్నాయండి ఈ రోజు వరకు నెక్స్ట్ వీక్ నుంచి క్లీన్ గా తీస్తానండి వీడియో వచ్చే వారం నుంచి నీట్గా వీడియో తీసుకుంటాను నెక్స్ట్ వీక్ నుంచి ఈరోజు జస్ట్ వస్తున్నాయనేసి చూపించుకుందాం మేకపోతులు కూడా చాలా కనిపిస్తున్నాయి ఈరోజు పెద్ద సైజ్ మేకపోతులు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి బ్రీడర్స్ ఉన్నాయి బ్రీడర్స్ ఉన్నాయి మేకపోతులు ఉన్నాయి మీడియం సైజ్ పొట్టెల పిల్లలు సో ఇది చూడొచ్చు రేట్లు అడగటం లేదండి చిన్న సైజ్గా వీడియో తీసుకుంటా పోదాం సో పోతులు ఉన్నాయి కొన్ని పోతులను కూడా చూద్దామండి రెడీ సైజ్గా బక్రా పెద్ద సైజ్ పోతులు వచ్చున్నాయి అక్కడక్కడ ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అట్లా చూసుకుంటా పోదాం ప్రొడక్ట్ నమస్తే బాయ్ ఎలాగున్నారు బాయ్ బాగున్నారా సో మీడియం సైజ్ పోతులు ఇవి ఏం చెప్పినారు బాయ్ జత 27,000 పేర్ 27,000 అనేది చెప్పినారండి సో చూద్దాం అన్నగారు సో పెద్ద సైజ్ పోతులు అనేవి ఉన్నాయి ఒకసారి ఇవి మాత్రం చూసుకుంటారు కొద్దిగా డిసప్పాయింట్ ఈరోజు మార్కెట్లో అంతే అంతకుమించి ఇంకేం లేదు అందుకనేసి ఇట్లా పైన నుంచి సైలెంట్గా చూపించుకుంటా వెళ్తున్నాం సో మేకపోతులు ఇక్కడ ఉన్నాయి కొన్ని పెద్ద పోతులు అవి కూడా చూసుకుని వద్దాం నెక్స్ట్ వీక్ నుంచి వీడియో తీస్తానండి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి అంటే ప్రతి వారం 4 వీడియోలు వచ్చేటివి 4 వీడియోల్లో 2 వీడియోలు తగ్గుతూ ఉన్నాయి మేకల వీడియో ఈ వీడియో తగ్గుతుంది వచ్చే వారం నుంచి తీసుకుంటాను 8:30 అయింది టైము అన్న సో మేక పోతులు ఒకే సైజులో ఇవన్నీ 25-30 కేజీల రేంజ్లో ఉన్నాయి మొత్తం 2-3 అలా కట్టాలనేటివి పట్టుకొని ఉన్నారు సో 2-3-4 అలా ఉన్నాయి అన్నీ 25 కేజీలు 30 కేజీలు అలా పడేట్టున్నాయి సో మొత్తానికి మార్కెట్ స్టార్ట్ అయింది బక్రీద్ తర్వాత
మళ్ళా కొద్దిగా పెద్ద పొట్టేళ్ళు మేకపోతలు అనేటివి వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి తప్పకుండా ప్లాన్ చేద్దామండి. ఈరోజు 8:30 అయింది టైం. అటు ఏ వీడియో తీర్దామన్నా కుదరటం లేదు. పొట్టేలు పిల్లలు అమ్ముడుపోయి ఉన్నాయి. ఇది మేకలు కనిపించడం లేదు. బర్రెల వీడియో ఒకటి కంప్లైంట్ చేస్తాం. ఇకపోతే ఈ చిన్నపాటి వీడియో అనేది ట్రై చేస్తున్నాం. ఈరోజు నెక్స్ట్ వీక్ తప్పకుండా పూర్తిగా పెద్ద వీడియో అనేది చేద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.